భాగ్యలక్ష్మి దేవాలయం చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. భాగ్యలక్ష్మి ఆలయాన్ని టచ్ చేసి చూడండి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. అయితే తమను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు టీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కావద్దు? ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ ఎందుకు కావద్దు? ఓల్డ్ సిటీ ఫ్లైఓవర్ ఎందుకు రాదు? ఓల్డ్ సిటీలో యువతకు ఉద్యోగాలు ఎందుకు అస్తలేవు? ఓల్డ్ సిటీలో యువతకు పాస్పోర్ట్లు ఎందుకు అస్తలేవు? ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు సంఘ విద్వేషట్టు అడ్డాగా ఎందుకు మారింది? దీని కారకులు ఎవరు? ముస్లిం మేధావర్గం ఆలోచించాలని చెప్పి గతం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరగడం ఓల్డ్ సిటీకి ఓల్డ్ సిటీ పేరు వస్తున్నది? ఎవరు స్థావరం ఇచ్చారు? ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు ఆర్థికంగా సహకరించారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఏమే పార్టీ నాయకులు, గుడి లేదని అంటే మూర్ఖుడు. చరిత్ర తెలుసుకో. ఇన్ని రోజులు నమాజ్ ఎందుకు వేయలే? ఇన్ని రోజులు నమాజ్ గుర్తురాదు? ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని పాదయాత్ర సందర్భంగా అమ్మవారు శక్తివంతం, చాలా పవర్ఫుల్ అని చెప్పి అమ్మవారిని తలిచి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి పాదయాత్ర మీరు ప్రారంభిస్తారు, మీకు నమాజ్ గుర్తొచ్చిందా? గుత్తాధిపత్యం సాధించాలని ప్రయత్నం చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు. నువ్వు పార్లమెంటు సభ్యుడి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, ఓ పద్ధతిగా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ చేయొచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది అని పూలుస్తావని అది ఇంకేదైనా మాట్లాడింది. అడ్డగోలుగా ఏదో నువ్వేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడి మిగతా వాళ్ళందరినీ కూడా అమ్మవారికి వ్యతిరేకులనే ఒక ప్రయత్నం చేయటం. ఈ ఆర్యన్ దాడుల్లాగా చేసే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎవరు స్వీకరించట్లేదు, రానివ్వట్లేదు. సో ఏదో రకంగా ఇక్కడ కూడా మతాన్ని బాగా రెచ్చగొట్టి విద్వేషాలను సృష్టించి గుజరాత్లో మారణ కాండ చేసి రక్తపాతం చేసినట్టు ఇక్కడ చేసి ఏదో రకంగా అధికారంలో రావాలని. బండి సంజయ్ దమ్ముంటే భాగ్యలక్ష్మి తీసేయండి, కూలగొట్టునని. ఇది అమ్మవారికి అవమానం, మా అందరికీ అవమానం. మేము ఎక్కడ కూడా అమ్మవారి కానీ మేము కూడా, నేను తెలుగువాడైనా హిందూ అయినా నేను తప్పనిసరిగా ఏది దర్గాకుపోతా పోతున్నా లేదా ఎందుకు పోతా? తప్పనిసరి నాకు నమ్మికున్న తరతరాల నుంచి తెలంగాణలో ఈ హిందూ ముస్లిం లేకుంటే మనం వాళ్ళు మన పండుగలకు ఈ కొత్త వాతావరణం వచ్చింది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయంగా ఉపయోగపడాలని చూసుకుంటున్నా. ఎవరో కార్యక్రమం చేస్తే దాన్ని పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అనేది బండి సంజయ్కి తగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను, ప్రొద్దున లేస్తే గుళ్ళ పేరట, మసీదుల పేరట, సమాధుల పేరట ఓట్ల భిక్షాటనేనా మీకు పని? కులాలు మతాలకు అత్యంత పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొత్త జనరేషన్కి మతాల పేరట, కులాల పేరట మీరు ఏదైతే బడకాయిస్తున్నారో బాగా మానుకోండి. చదువుకోమని, ఉద్యోగాల వేటిలో కష్టపడమని చెప్పండి యువతకి. ప్రొద్దున లేవగానే రాముడు పేరట, శివుడు పేరట, హనుమంతుడు పేరట, వాళ్ళంటే అందరూ మాకు కూడా భక్తుంది. కానీ వాళ్ళ పేరట మీరు రాజకీయం చేయడం తగదు. అందులోనూ బండి సంజయ్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, మీరు ఈ సమాజాన్ని ఒకటిగా ఉంచే ప్రయత్నం చేయండి. భాగ్యలక్ష్మి గారు అక్కడ పక్కన మసీదు ఉన్నా ఏది ఉన్నా అధికార యంత్రాంగం ఉంటుంటే వాళ్ళు చూసుకుంటారు. చిన్న చిన్న వాటిలో మీరు తలదూర్చి దీన్ని రాద్దాంతం చేయకుండా ఉంటే మంచిది.